మీరు చాలా రోజుల నుండి న్యూస్లోను ఆర్టికల్స్లోను సోషల్ మీడియాలో చూసే ఉంటారు, రైతులు ధర్నా చేస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చి గోల్గోల్ చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్నారన్నారు. ఏ అంత అవసరం ఏముంది రైతులకి? వాళ్ళకి మంచిగా బిజినెస్ సాగుతా, పంటలు బాగా పండుతా, టయానికి చేతికి పంటలు వస్తా, డబ్బులు బాగుంటే ఇంత కష్టపడి బయటకు వచ్చి రోడ్ల మీద రాత్రి పగల ఎండా వానలో కూర్చొని చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి అంత కష్టం ఏమొచ్చింది? దీని గురించి మనం ఆలోచిస్తున్నారా? వీళ్ళు ఎంత కష్టం వస్తే అలా రోడ్ల మీద కూర్చొని ఆ ఎండలో మలమల మాడిపోతా, మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి, మాకు ఇంత అన్యాయం జరిగిందని అనాల్సిన అవసరం ఏముంది? మరి ఇంత జరుగుతున్నా కానీ మన గొప్ప మీడియా ఏం చేస్తుంది? ఏదో ఒక చిన్న ఒక సెలబ్రిటీకి ఆడు తుమ్మినా తగ్గినా కానీ ఏదో పెద్ద ప్రళయం వచ్చేసింది, యుగాంతం వచ్చేసిన లెక్కలో బిల్డప్ ఇస్తారు కదా. మరి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతా, ఇంతమంది వందల్లో కాదు వేలల్లో రైతులు ఇబ్బంది పడతా ఉంటే అసలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు? అసలు వాళ్ళ సమస్య ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అని పట్టించుకున్నారా? అసలు మీడియా చూపించాల్సింది ఏంటి? ఈ రైతులకు వచ్చిన కష్టం ఏంటి? ఎందుకు ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నారు? దీని పట్ల గవర్నమెంట్ ఎందుకు సరిగా స్పందించట్లేదు? వీళ్ళకి జరిగిన నష్టానికి ఎలాంటి సొల్యూషన్ కావాలి అనేది చూపించాలి. కానీ అక్కడ పోలీసులు ఎన్ని బ్యారికేడ్లు పెట్టారు, వాళ్ళు ఎలా దాటుతున్నారు, అలాగే ఒక్కొక్కరు ఎన్ని బ్యారికేడ్లు లాగి పారిపోతున్నారు, అక్కడ యుద్ధం ఎలా జరుగుతుంది, ఏదో రెండు దేశాల మధ్య ఏదో భీకరమైన యుద్ధాలు ఎలా జరుగుతున్నాయి లెక్కలో పోర్ట్రేట్ చేస్తున్నారు. కానీ అసలు ఆ సరైన పాయింట్ ఎవరు ఎక్కడ ప్రచారం చేయట్లేదు. ఇంకా మన గవర్నమెంట్కు చెప్పాలంటే అసలు ఇంకదో పెద్ద కళాఖండం, ఎలక్షన్ వస్తే చాలు ముడ్లు కడుగుతాం, దొడ్లు కడుగుతాం, రోడ్లు ఉడుస్తామని ఇంటింటికి వచ్చి ఇలా సేవ చేస్తాం అది ఇదని హామీ ఇస్తారు కదా. మరి రైతులు ఎంత ఇబ్బంది పడతా, వాళ్ళందరి కష్టాల్లో ఉంటే ఎవడన్నా వెళ్ళి వాళ్ళతో మాట్లాడారా? మీకు ఏ కష్టం వచ్చింది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు, ఏంటని మాట్లాడారా? ఒక్క నాయకుడు కూడా రాలేదు. అదేంటంటే ఎలక్షన్ ముందు మాత్రం వాళ్ళే డైరెక్ట్గా మనతో వచ్చి మాట్లాడతారు. అదే వీళ్ళకి కష్టం వచ్చిందంటే, అంటే రైతులైనా సామాన్యమైన కష్టం వచ్చిందంటే ఎవరో ఒక మధ్యవర్తిని పంపించి వాడికి ఏం తెలియదు, వాడితో చర్చలు చేసుకుని అంటారు. పోనీ వాడన్నా అందుబాటులో ఉంటాడంటే వాడు అందుబాటులో ఉండడు. వాడి కోసం వీళ్ళు రాత్రి పగలు కష్టపడి తిరుగుతూ ఉంటాయి, వాడు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. మధ్యలో మన గొప్ప పోలీసు నాయకులు, పోలీసులు కానీ ఆర్మీ కానీ వీళ్ళని అడ్డం పెట్టేసి కళ్ళు లేకుండా చేస్తూ ఉంటారు. మరి ఈరోజు వీళ్ళు ఢిల్లీకి వెళ్ళకూడదని, ఇన్ని వేల మంది రైతులు ఢిల్లీకి వెళ్ళకూడదని రోడ్ల మధ్యలో బ్యారికేడ్లు కట్టి సిమెంట్ బిల్లులు అడ్డం పెట్టి ఇంకా నయం. అసలు మనకి సెక్యూరిటీ ఎలా ఉందంటే మన బోర్డర్లో కూడా ఇంత సెక్యూరిటీ ఉండదు. అలాంటి ఆర్మీ మిలిటరీని తీసుకొచ్చి రైతులందరినీ ఆ హైవే దగ్గర ఆపేసి ఎవరిని ఢిల్లీలో రానియకుండా మొత్తం నాకాబందా పెడతాం, ఎంతవరకు కరెక్ట్? వాళ్ళని టెర్రరిస్టులా, నక్సలైట్లా? ఇది కూడా జరుగుతుంది. మన రైతుల్ని ఒక టెర్రరిస్టులాగా, ఒక నక్సలైట్లాగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, బ్యారికేడ్లు పగలగొట్టేస్తున్నారు, వాళ్ళు ఏదో పెద్ద హంతకులు దుర్మార్గుల్లాగా పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇంత చేస్తున్నారనంటే మరి ఎంత కష్టం వస్తే, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటే ఇంత చేస్తున్నారు ఒకరిని ఆలోచిస్తున్నారా? అసలు వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒక్కసారి వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్స్ చెప్తాను, వినండి. ఫస్ట్ డిమాండ్ వచ్చేసరికి MSP అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, రైతులందరికీ మద్దతు ధర కావాలి. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కానీ బయట ఎక్కడైనా రేట్లు పడిపోయినా పెరిగినా కానీ దాంతో సంబంధం లేకుండా మేము పండించిన పంటకి మాకు గిట్టుబాటు ధర ప్రొవైడ్ చేయాలని గవర్నమెంట్ అడుగుతున్నారు. రెండో దశలకి రుణమాఫీ, రైతులందరూ అగ్రికల్చర్ కోసం కొన్ని లోన్స్ తీసుకున్నారు, అలా తీసుకున్న లోన్స్ అన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నారు. తర్వాత డిమాండ్, నకిలీ విత్తనాలు, నకిలీ ఫెర్టిలైజర్స్, నకిలీ ఎరువులు ఇవన్నీ గవర్నమెంటే దృష్టిలో తీసుకొని ఎవరైతే అలా ఫేక్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అమ్ముతారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పెస్టిసైడ్స్ రాకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ది అని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 3 సంవత్సరాల క్రితం మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి ప్రభుత్వం రైతులకు ఆపోజిట్గా 3 చట్టాలు తీసుకొచ్చారు. ఈ 3 చట్టాలని క్యాన్సిల్ చేయాలి అని రైతులందరూ కలిసి దాదాపు 16 నెలలు ప్రొటెస్ట్ చేశారు. ఈ ప్రొటెస్ట్ చేసిన తర్వాత మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దేశ ప్రజలందరికీ సారీ చెప్తూ ఈ 3 చట్టాలన్నింటినీ క్యాన్సిల్ చేస్తున్నామని హామీ ఇచ్చారు. సాథియో, మే ఆజ్ దేశవాసియో సే క్షమా మాంగతే హుయే యే బతానే ఆయా హూం కి హమ్నే 3 కృషి కానూనో కో वापस लेने का, रिपील करने का निर्णय लिया है. इस महीने के अंत में शुरू होने जा रहे संसद सत्र में, इसी महीने में हम 3 कृषि कानूनों को रिपील करने की संवैधानिक प्रक्रिया को पूरा कर देंगे. ఏదైనా చట్టం క్యాన్సిల్ అయింది లేదా అనేది ఒక అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుపుతారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా ఎలాంటి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. సో ఇప్పుడు వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే, ఏదైతే హామీ ఇచ్చారో ఈ చట్టాలని రద్దు చేస్తున్నామని, అలా రద్దు చేస్తున్నట్టుగా మాకు అఫీషియల్ నోటిఫికేషన్ కావాలి. వీళ్ళు కేవలం సస్పెండ్ మాత్రమే చేశారు, ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొక డిమాండ్ ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా 16 నెలలు రైతులందరూ ప్రొటెస్ట్ చేశారని, అలాంటి టైంలో ఈ గవర్నమెంట్ అనేది వీళ్ళ మీద దౌర్జన్యంగా కొన్ని కేసులు పెట్టింది, ఆ కేసులన్నీ విత్డ్రా చేయాలని కోరుకుంటున్నారు. నిజానికి ఈ కేసులన్నీ ఎత్తేయాలంటే మీరు ప్రొటెస్ట్ ఆపేసేయాలి, అలా చేస్తేనే మీ మీద కేసులు విత్డ్రా చేస్తామని
చెప్పారు. రైతులందరూ ఆ ప్రొటెస్ట్ని ఆపేసినా కూడా ఇప్పటి వరకు రైతుల మీద దౌర్జన్యంగా నమోదు చేసిన కేసులు ఒక్కటి కూడా క్యాన్సిల్ అవ్వలేదు. ఇంకొక డిమాండ్ ఏంటంటే, ఈ 16 ప్రొటెస్ట్ చేసే టైంలో దాదాపు 2000 మంది రైతులు చనిపోయారు. ఇలా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ప్రొటెస్ట్ చేస్తూ వాళ్ళందరి ఫ్యామిలీస్కి కాంపెన్సేషన్ ప్రొవైడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం చాలామంది రైతులు గాయాలయ్యాయి. అలా గాయాలైన వాళ్ళకు కూడా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. ఇంకొక డిమాండ్ ఏంటంటే, ఈ 16 ప్రొటెస్ట్ చేసే టైంలో బీజేపీకి సంబంధించిన ఒక నాయకుడు రైతుల మీదకి అక్రమంగా కారుతో వాళ్ళ మీద వెక్కించేశాడు. ఇలా చేయడం వల్ల దాదాపు 4 రైతులు అక్కడికక్కడే చనిపోయారు. ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీకి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ఎవరైతే ఆ బీజేపీ అభ్యర్థి ఉన్నాడో అతని కఠిన చర్యలు తీసుకొని అతనికి తగిన శిక్ష పడేలాగా చూడాలి, అతన్ని జైల్లో పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇన్ని గొడవలు జరగడానికి, ప్రజలు ఇంత ఇబ్బంది పడడానికి కారణం ఎవరు? హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఎవరన్నా కావాలని దీన్ని చేస్తున్నారా? లేకపోతే ఏదైనా రాజకీయ వ్యక్తులు దీన్ని వెనుకున్నారా? ఇవన్నీ ఈ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరే డిసైడ్ చేయండి, అసలు ఇవన్నీ జరగడానికి మెయిన్ రీజన్ ఎవరు, రెస్పాన్సిబుల్ ఎవరు, మీకే తెలుస్తుంది. నేను ఒక రైతుగా అలాగే ప్రభుత్వం తరపున రెండు విధాలుగా మాట్లాడతాను. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఎవరి వైపు న్యాయం ఉందో, ఎవరికి అన్యాయం జరుగుతుందో మీరే నిర్ణయించండి. ఫస్ట్ మనం ఎంఎస్పి గురించి మాట్లాడుకుందాం. నిజంగా ఎంఎస్పి రైతులకు ఇస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందా? ఇంకెవరికి నష్టం జరగదా? గవర్నమెంట్ ఎంఎస్పి ఇవ్వడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తుంది? దీన్ని చట్టంగా ఎందుకు మార్చట్లేదు? అసలు ఎంఎస్పి ఎలా మొదలైంది? మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తలో మనకి ఆహార కొరత చాలా ఉండేది. మనకి డిమాండ్ కన్నా సప్లై చాలా తక్కువ ఉండేది. అంటే మనం పండించే వాళ్ళకన్నా తినేవాళ్లే మన దేశంలో ఎక్కువ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో రైతులు కూడా ముందుకు వచ్చి పొలాల్లో పంటలు వేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇప్పుడంటే ఎలక్ట్రిసిటీ ఉంది, మోటార్లు ఉన్నాయి. ఆ రోజుల్లో పంటకి నీళ్లు అందుబాటులో ఉండేవి కావు. ఇప్పుడంటే కావాల్సిన ప్రాజెక్టులు, డ్యాంలు కట్టి నదుల్లోంచి సరస్సులోంచి నీళ్లు తీసి పంటలకు వాడుకుంటున్నారు. కానీ అప్పట్లో ఇవన్నీ ఉండేవి కావు. ఒకవేళ నీళ్లు ఉన్నా కానీ పంట చేతికి వస్తుందన్న ధైర్యం లేదు. ఏవైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నాశనం అయిపోతుందేమో అని అందరిలో భయాలు ఉండేవి. ఒకవేళ పంట చేతికి వచ్చినా అమ్మే సమయానికి మార్కెట్లో సరైన ధర ఉంటుందా లేదనేది అనుమానం. ఇన్ని కష్టాలు ఉన్నాయి కాబట్టే ఎవరూ తొందరగా ముందుకొచ్చి రిస్క్ తీసుకుని పంటలు వేసేవాళ్ళు కాదు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, మీరు ధైర్యంగా పంటలు వేయ, ఒకవేళ మార్కెట్ రేట్ పడిపోతే మీకు కనీస మద్దతు ధర ఇచ్చి మేము ఆ పంటలు కొంటామని హామీ ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. రైతులు పంటలు పండించిన తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్ లో కానీ మన లోకల్ మార్కెట్ లో కానీ ఆ టైంలో పంటల రేట్ ఎక్కువగా ఉండేది. కానీ గవర్నమెంట్ అనేది మీరు బయట ఎక్కడ అమ్మడానికి వీల్లేదు, కేవలం గవర్నమెంట్ కి అమ్మాలని తక్కువ రేటుకి వీళ్ళ దగ్గర బలవంతంగా పంటలు కొనుక్కుంది. అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే, బయట 50 రూపాయలు ఉంటే గవర్నమెంట్ మాత్రం 20 రూపాయలకే రైతుల దగ్గర దౌర్జన్యంగా కొనుక్కుంది. అదేంటి అని ప్రశ్నిస్తే, ఇప్పుడు ఆహార కొరత ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు 20 రూపాయలకి అమ్మాలి, ఒకవేళ ఫ్యూచర్లో ధరలు పడిపోతే ఇంటర్నేషనల్ మార్కెట్తో సంబంధం లేకుండా పంట వేయడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో దానికన్నా ఎక్కువగా కనీస మద్దతు ధర ఇచ్చి కొంటాము అని గ్యారంటీ ఇచ్చింది. దీన్నే మినిమం సపోర్ట్ ప్రైస్, ఎంఎస్పి అంటారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇంటర్నేషనల్ మార్కెట్లో పంటల యొక్క ధర ఎక్కువ ఉన్నప్పటికీ రైతులు అమ్ముకోనియకుండా ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేసింది. పోనీ లోకల్ మార్కెట్లో అమ్ముకుందామన్నా ఇక్కడ పంటలు ఎక్కువైపోవడంతో ధర తగ్గిపోయింది. పోనీ మీరు అడిగిన మద్దతు ధరను ఇస్తారా అంటే ఆ కనీస మద్దతు ధర కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయట్లేదు. సో ఏం చేయాలో తెలియక వాళ్ళు పెట్టుబడి పెట్టిన దానికన్నా ఇంకా తక్కువకి పంటలన్నీ అమ్మేసి ఇంటికి వదిలొస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, గవర్నమెంట్ అనేది రైతుల విషయంలో ఎంఎస్పి ఇవ్వకుండా ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి మోసం చేస్తూ వస్తుంది. అలా మోసం చేయకుండా ఉండాలంటే ఎంఎస్పిని చట్ట పరిధిలోకి తీసుకొని రావాలి. దీనికంటూ ఒక ప్రత్యేక చట్టాన్ని గవర్నమెంట్ అనేది రూపొందించాలి. ఇప్పుడు ఎంఎస్పి అనేది కేవలం ఒక హామీ మాత్రమే. అది చట్టంగా మారిస్తే ఒకవేళ గవర్నమెంట్ చేసే తప్పులన్నిటికీ రైతులందరూ కోర్టుకు వెళ్ళి ఎంఎస్పి పైన, గవర్నమెంట్ పైన కేసులు వేసే అవకాశం ఉంటుంది. అందుకని రైతులందరూ కలిసి గవర్నమెంట్ని ఎంఎస్పి కంటూ ఒక ప్రత్యేకమైన చట్టం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు ఏమంటున్నారంటే, మీరిచ్చిన హామీయే కదా, దీన్ని చట్టంగా మార్చడానికి మీకు వచ్చిన నష్టం ఏంటి అని డిమాండ్ చేస్తున్నారు. దీనికి గవర్నమెంట్ ఏమంటుందంటే, మార్కెట్లో ఉన్న ధర కన్నా ఎక్కువ ఇచ్చి రైతుల దగ్గర వాళ్ళు చెప్పే ఆ ఎంఎస్పి ప్రైజ్ కొంటే గవర్నమెంట్కి చాలా నష్టం వస్తుంది, దీన్ని ఎక్కువ కాలం మేము తట్టుకోలేము. ఎంఎస్పి కంటూ ఒక ప్రత్యేకమైన చట్టం రూపొందిస్తే ఇండియా అనేది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది, ఇండియాకి చాలా నష్టం జరుగుతుందని గవర్నమెంట్ పేర్కొంది. దీనికి సమాధానంగా రైతులు ఏమంటున్నారంటే, ఎంఎస్పి పేరు చెప్పి ఇంటర్నేషనల్ మార్కెట్లో 100 రూపాయలు ఉన్నప్పుడు మీరు మా దగ్గర 50 రూపాయలకే దౌర్జన్యంగా లాక్కున్నారు కదా, ఇప్పుడు రేటు పడిపోయిందని మాకు ఎంఎస్పి ఇవ్వకుండా ఉంటాం ఎంతవరకు న్యాయము? అప్పుడు మాకు ప్రామిస్ చేశారు కదా రేటు పడినా పడపోయినా కానీ మీకంటూ ఒక గిట్టుబాటు ధర మేము ప్రొవైడ్ చేస్తామన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మాకు ఇవ్వటం లేదు?
అని గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి ధర ఉన్నప్పటికీ మన రైస్ని వేరే కంట్రీస్లో అమ్మనివ్వకుండా బ్యాన్ చేసింది. పోనీ ఇక్కడ అమ్ముకుందామన్నా ఇక్కడ సరైన ధర లేకపోవడం వల్ల కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రావటం లేదు. పోనీ గవర్నమెంట్ హామీ ఇచ్చినట్లు ఎంఎస్పీ అన్న ఇస్తుందా అంటే అది ఇవ్వట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే రైస్ని బ్యాన్ చేసింది. ఎందుకు రైస్ని బ్యాన్ చేశారంటే ఆహార కొరత వస్తుందని, అందుకే కావాలని రైస్ బ్యాన్ చేసామన్నారు. పోనీ అలా చూసుకున్నా కానీ దాదాపు 3 సంవత్సరాలు సరిపోయేంత ధాన్యం అనేది మన ప్రభుత్వ గోడౌన్లో ఉంది. ఇది కేవలం మన గవర్నమెంట్ గోడౌన్స్లో మాత్రమే, ఇంకా ప్రైవేట్ గోడౌన్స్లో అసలు ఎంత ఉందో లెక్కే లేదు. పోనీ మన సామాన్య ప్రజలకైనా తక్కువ రేటుకి ధాన్యం వస్తుందా అంటే, మార్కెట్లో 20 రూపాయలు ఉంటే మనకు 50 రూపాయలు అమ్ముతున్నారు, మరి మిగిలిన 30 రూపాయలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? గతంలో ఆహార పదార్థాల మీద ఎలాంటి ట్యాక్స్లు వసూలు చేసేది కాదు గవర్నమెంట్. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ ఆహారాల మీద 5% GST వేస్తుంది. అప్పుడెప్పుడో స్వాతంత్ర కాలం ముందు బ్రిటిష్ వాళ్ళు ఆహారం మీద మనకి ట్యాక్స్ వేసేవాళ్ళు, అలాంటిది ఇప్పుడు మళ్ళీ వినంతి వస్తుంది. ఇప్పుడు మనం తినే పప్పు, ఉప్పు, చక్కెర, బియ్యం, మాంసం, ప్రతి ఒక్క ఆహార పదార్థాల మీద 5% GST కడుతున్నాం. ఇది కాకుండా బయట రెస్టారెంట్స్లో మనం భోంచేస్తే అక్కడ అదనంగా 12% GST వసూలు చేస్తున్నారు. అసలు రైతు దగ్గర 20 రూపాయలు కొన్న బియ్యం మనం ఎందుకు 50 రూపాయలు కొనుక్కుంటున్నాం అనే విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే, గవర్నమెంట్ అనేది రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. అదే ఇథనాల్ ప్రాజెక్ట్. అంటే బియ్యం నుండి ఫ్యూయల్ని తయారు చేసే ప్రాజెక్ట్ ఇది. దీని ద్వారా పండించిన బియ్యాన్ని 20 రూపాయలు కొనుక్కొని వాళ్ళు ఆ బియ్యంతో ఫ్యూయల్ని తయారు చేస్తున్నారు. అదే ఇథనాల్ ఫ్యూయల్. సో ఈ రైస్ యూస్ చేసుకొని ఇథనాల్ ఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇంతవరకు మంచిగానే ఉంది. పోనీ 20 రూపాయలకి ప్రొడ్యూస్ చేసిన ఈ ఫ్యూయల్ని మనకి ఏమైనా 20-30 రూపాయలు అమ్ముతున్నారా అంటే లేదు. కేవలం రైతులు 20 రూపాయలు మాత్రమే ఇచ్చి మనకి 20-30 రూపాయలకి వచ్చే ఫ్యూయల్ని పెట్రోల్తో కలిపి 110 రూపాయలకి అమ్ముతున్నారు. దీనివల్లనే మనకి 20 రూపాయలకి వచ్చే బియ్యాన్ని 50 రూపాయలు పెట్టి కొంటున్నాం. పోనీ రైతులకేమైనా ఉపయోగపడుతుందా అంటే అది లేదు. కేవలం ఇందులో లాభపడేది ఎవరన్నా ఉన్నారంటే అది రాజకీయ నాయకులు మాత్రమే. ఇందాక చెప్పాను కదా, మన రైతుల్ని బియ్యాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముకోనివ్వకుండా బ్యాన్ చేశారని. నిజంగా రైతులు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ బియ్యాన్ని అమ్ముకుంటే వాళ్ళకి 30-40 రూపాయలు వచ్చేది. అలా జరిగితే వీళ్ళ ఇథనాల్ తయారీకి బియ్యం దొరకదు. అందుకే ఫుడ్ ప్రైస్ అని అబద్ధం చెప్పి రైతుల పంటలను ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మనేయకుండా బ్యాన్ చేశారు. ఇప్పుడు ఫైనల్గా రైతులు ఏమంటున్నారంటే, గవర్నమెంట్ అనేది ప్రతిసారి ఎంఎస్పీ విషయంలో రైతుల్ని మోసం చేస్తూ వస్తుంది. మాకు ఎంఎస్పీ కంటూ ఒక ప్రత్యేకమైన చట్టం కావాలి. మాకు గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. ఫ్యూచర్లో గవర్నమెంట్ మారినా మారకపోయినా కానీ ఎంఎస్పీ మీద చట్టం ఉంటుంది కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా దీని మీద మమ్మల్ని మోసం చేయాలని చూస్తే మేము కోర్టులో కేసు వేసి వాళ్ళపైన వాదించుకునే అవకాశం మాకుంటుంది. కాబట్టి ఇప్పుడే ఎంఎస్పీ పైన చట్టం చేయండి అని అడుగుతున్నారు. రైతులు అడుగుతున్న 2వ డిమాండ్ ఏంటంటే, వ్యవసాయం కోసం రైతులు బ్యాంకుల వద్ద, ప్రైవేట్ సంస్థల వద్ద కొన్ని రుణాలు తీసుకున్నారు. కానీ ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పనికిమాలిన పద్ధతుల వల్ల లాభాల్లో ఉండాల్సిన రైతులు దానికి బదులు నష్టపోయారు. అందువల్ల ఈ రుణాలన్నీ కట్టలేకపోతున్నాం కాబట్టి దీనికి పూర్తిగా బాధ్యత ప్రభుత్వమే వహించాలి. ఏవైతే రుణాలు రైతులు ఉన్నాయో వాటిని రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. దీనికి వీళ్ళు చెప్తున్న ఇంకో కారణం ఏంటంటే, దాదాపు 1 సంవత్సరం ముందు కేంద్ర ప్రభుత్వం అనేది కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన 7.5 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసింది. నేను చెప్తుంది 7 లక్షల కోట్లు కాదు, 700 కోట్లు కాదు, 7.5 లక్షల కోట్లు రద్దు చేసింది. ఈ రద్దు చేసిన డబ్బంతా ప్రభుత్వం అనేది వ్యాపారాలు చేసి సంపాదించింది కాదు. తప్పుడు పద్ధతిలో రైతుల దగ్గర తక్కువ ధరకు ఆహార పదార్థాలు కొని వాటిని మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకొని బియ్యంతో ఇథనాల్ తయారు చేసి దానిపైన దాదాపు 3 రెట్లు ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ రైతులకు మాత్రం తక్కువ డబ్బులు ఇస్తూ ఏవైతే మిగిలాయో వాటన్నింటినీ కార్పొరేట్ సంస్థలు కట్టబట్టింది. కాబట్టి కార్పొరేట్ సంబంధించిన 7.5 లక్షల కోట్లు రద్దు చేసిన గవర్నమెంట్కి మహా అయితే రైతులకున్న 2.5 లక్షల రుణాలని మాఫీ చేయడం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు, కాబట్టి రద్దు చేయమని కోరుతున్నారు. రైతులందరికీ ఎంఎస్పీ ఇవ్వటం, దానొక చట్టంలా మార్చడం ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కాదు. నిజంగా రైతు సమస్యలు తీరాలంటే గవర్నమెంట్ ఈ పనులు చేయాలి. వ్యవసాయానికి ఉపయోగపడే విద్యుత్తు, నీళ్లు సకాలంలో అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అందులో ముఖ్యంగా రైతుల యొక్క ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలి. వీళ్ళు పంట వేసేటప్పుడు విత్తనాలు సబ్సిడీకి ఇవ్వాలి. మార్కెట్లోకి నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు రాకుండా చూసే బాధ్యత గవర్నమెంటే తీసుకోవాలి. ముఖ్యంగా గవర్నమెంట్ అనేది రైతుల పరికరాల మీద, అలాగే వాళ్ళు వాడే సామాగ్రి మీద, విత్తనాల మీద, ఎరువుల మీద ఎలాంటి ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. ఎంఎస్పీ అనేది తాత్కాలిక పరిష్కారం మాత్రమే కాబట్టి రైతులందరికీ ఎంఎస్పీ అనేది కొంతకాలం మాత్రమే గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. ఎంఎస్పీ ఇచ్చినప్పటి నుండి గవర్నమెంట్ అనేది రైతులందరినీ ఎడ్యుకేట్ చేసి ఏ సమయంలో ఏ పంట వేయాలి, వీళ్ళు పంట వేసే టయానికి ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి, కోతకొచ్చే టయానికి ఎంత ధర పలుకుతుంది అనేది ముందుగానే హెచ్చరించాలి.
అలాగే కొన్ని సాఫ్ట్వేర్లు టెక్నాలజీస్ తీసుకొచ్చి రైతులందరినీ ఎడ్యుకేట్ చేసి ఏ పంటకి డిమాండ్ ఉంది, ఏ పంట అవసరమో అలాంటి వాటినే రైతుల చేత వేయించి గవర్నమెంట్ అనేది ముందుగా వీళ్ళకి తెలియజేయాలి. ఇందులో ముఖ్యంగా చేయాల్సిన పని రైతులు పండించిన పంటను ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముకునే సదుపాయం గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలి. గవర్నమెంట్ అనేది ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేయకూడదు. ఇలా చేయడం వల్ల అటు రైతులు ఇటు గవర్నమెంట్ రెండూ అభివృద్ధి చెందుతాయి. గవర్నమెంట్ తలుచుకుంటే ఈ రైతుల కష్టాలన్నీ ఎప్పుడో తీర్చేసేది. నిజంగా ఒక రైతు తను పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర దొరుకుతూ అతనికి ఎలాంటి కష్టాలు లేకుండా ఎవరి మీద ఆధారపడి బతకకుండా తనకంటూ ఒక రూపాయి అప్పు లేని పరిస్థితి వస్తే రైతులందరి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఇదే కనుక జరిగితే రైతులందరూ సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతారు. ఇలా జరిగితే రాజకీయ నాయకులు చెప్పే అబద్ధపు హామీలు నమ్మి ఎవ్వరూ ఎలక్షన్లో ఓట్లు వేయరు. సంవత్సరానికి 3 లక్షలు 4 లక్షలు సంపాదించే రైతులు 5 ఏళ్లకొకసారి వీళ్ళు ఇచ్చే 2000 5000కి ఆశపడరు. దీంతో వీళ్ళు ఎలక్షన్లో గెలవలేరు. అదే రైతు కష్టాలు పడతా అప్పుల్లో కూరుకుపోయి ఉంటే వీళ్ళిచ్చే 2000 5000 ఆశకు పడి రైతులందరూ వీళ్ళకు ఓట్లేసి గెలిపిస్తారు. కనీసం వీళ్ళు ఇచ్చే 2000 3000 ఏదో ఒక చిన్న అప్పు తీర్చిన కన్నా పనికొస్తుందని గుడ్డిగా వీళ్ళని నమ్మి ఎలక్షన్లో వీళ్ళని గెలిపిస్తారు. వీళ్ళు చెప్పే అబద్ధపు హామీలకు ఉచిత పథకాలకు ఆశపడి నిజంగా ఈ నాయకుని గెలిపిస్తే మాకు అభివృద్ధి చేస్తాడు మంచి చేస్తాడని నమ్మి ఓట్లు వేస్తారు. అందుకనే రైతుల కష్టాలు తీర్చే సామర్థ్యం మన ప్రభుత్వానికి ఉన్నా కావాలనే వాళ్ళ కష్టాలను తీర్చట్లేదు. Thank you.